వర్ల్డ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా స్టాప్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ ఆఫ్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డిసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి నమస్తే నేను చందు ప్రైమ్ నైన్ సమర్పించు విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం ఐఐటి నీట్ జేఈ లాంటి ఎన్నో ఎగ్జామ్స్తో పాటు సివిల్ సర్వీసెస్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సతీష్ గారి గైడెన్స్తో చాలామంది స్టూడెంట్స్ లైఫ్లో కెరీర్లో సెటిల్ అయ్యారు సక్సెస్ఫుల్గా బట్ సతీష్ గారు స్టూడియోలో ఉన్నారు ఇవాళ టాపిక్ చూస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి అబ్రాడ్లో స్టడీస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి స్టూడెంట్స్ ఎవరైతే రెడీ అవుతున్నారో వాళ్ళు ముఖ్యంగా ఇండియాలో టైర్ వన్ కాలేజీలో సీట్ రాని వాళ్ళు వరల్డ్లో ఉన్నటువంటి టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో వాళ్ళు ఎలాంటి అంటే వాళ్ళు ఎలా ప్లేస్ అవ్వాలనేది వివరాలన్నీ కూడా మనకు చెప్పడానికి సతీష్ ఐఆర్సి గారు సిద్ధంగా ఉన్నారు సతీష్ గారు నమస్తే వెల్కమ్ సరే ఏం సార్ ఏం చెప్తారు అంటేనండి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ అవి అయిపోయినాయి కాబట్టి అండి చాలామంది విద్యార్థులకి సీట్స్ పోపం రాలా సరే కారణాలు ఏవైనాప్పటికీ కూడా రానటువంటి విద్యార్థులు రకరకాల ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు అవును ఆ ఎక్స్ప్లోర్ చేసినటువంటి ఆప్షన్స్లో డెఫినెట్గా అబ్రాడ్ అనేది ఒక ఆప్షను ఇది డెఫినెట్గా అబ్రాడ్ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు టాప్ కాలేజెస్ ఏవైతే వరల్డ్లో ఉంటాయో బెస్ట్ కాలేజెస్ వాటికి అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ ఎస్ఏస్ రాయడం అప్లికేషన్స్ తయారు చేయడానికి చాలా టైం పట్టేస్తుంది అది చాలామంది పేరెంట్స్కి తల్లిదండ్రులకు అర్థం అవట్లా మన ఇంట్సార్లు చెప్పిన ఎవడో ఏజెన్సీ దగ్గరికి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగులో కూడా వెళ్ళిపోవచ్చు ఆ టైర్ సిక్స్ కాలేజీలో చెత్త కాలేజీలతో టైర్ పెట్టుకోవడం ఆ కాలేజీలకి సీట్లు మిగిలిపోయి ఎడుగుతారు వాళ్ళతో వాళ్ళు టైప్ పెట్టుకోవడం లేదా కాలేజీలకు పంపడం సర్వసాధారణం అయిపోయిందండి మనం ఎన్ని చెప్పినా నేను పేరెంట్స్ నా గొంతు పోతుంది తప్ప ఉపయోగం లేదు అయినా కూడా వాళ్ళు అలాగే చేస్తారు మనం ఏం చేయలేము బట్ కొంతమంది ఉపయోగపడుతుంది మనం ఎపిసోడ్ చేయడం అంతే కొంతమంది లెవెన్త్ చదువుతున్న విద్యార్థులు ఉంటారు అంటే రెండు రకాల స్టూడెంట్స్ని మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకుంటున్నాం ఒకటి ట్వల్త్ ఆల్రెడీ కొంచెం ఇబ్బంది కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సరైనటువంటి ర్యాంక్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ద రెజెన్స్ అయితే వాళ్ళ వాళ్ళ కానీ లెవెన్త్ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కానీ ఇంకా ముందు నుంచి ప్లాన్ చేసుకుందాం అనుకున్న విద్యార్థులు ఈవెన్ నైన్త్ టెన్త్ స్టూడెంట్స్ కూడా ఇది విన్నట్లయితే కొంచెం అవగాహనకి పెరిగే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఫండమెంటల్గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎబ్రాడ్ అడ్మిషన్స్లో బెస్ట్ కాలేజెస్కి అడ్మిషన్ సైకిల్ అనేది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు స్టార్ట్ అవుతుంది అన్న విషయం తెలియాలి ఇది వీళ్ళకి అర్థం కావట్లా బ్రెయిన్కి ఎక్కట్లా పేరెంట్స్కి ఎందుకు ఎక్కదనుకుంటున్నారో హైదరాబాద్లో కనీసం ఐదు వందల యాభై నుంచి ఆరు వందల కన్సల్టెన్సీస్ ఉన్నాయి ప్రతి కన్సల్టెన్సీస్కి మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఇమీడియట్గా ప్రాసెస్ చేస్తున్నాడు తోసేస్తున్నాడు చెత్త ఐదు అమెరికాలో ఐదు వేలు కాలేజీలు ఉంటాయి నాలుగు వేలు ఏడు వందలు ఉంటాయి అందులో మంచి కాలేజీలు వందే ఉంటాయి అని చెప్పినా అర్థం కావట్లా మా ఇంటి పక్క కూడా వెళ్ళాడు మా ఊరు వెళ్ళాడు కదా వాడు వెళ్ళాడు కదా వీడిళ్ళాడు కదా అని చెప్తున్నారు తప్ప అందరూ ఎలాగ వెళ్తున్నారు కదండి లేదా బీటెక్ చేసే ఎం వెళ్తున్నారు కదా బీస్కి ఎంత వెళ్ళాలి నాశనం అయిపోయిన తర్వాత ఇంకా బాగుపడిదే ఉంటుంది బీటెక్లో ఇక్కడ నాశనం అయిపోయిన తర్వాత సో అలాగే మంచి కాలేజెస్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే జనరల్గా దీనికి ప్రాసెస్ ముందే స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని ఫస్ట్ క్లారిటీ రావాలండి వీళ్ళకి డెడ్ లైన్స్ అయిపోతాయి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అప్లికేషన్స్ ఎస్సెస్ రాయడానికి చేయడానికి నెల పడుతుంది దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయండి ఎగ్జామ్స్ అని రాయాలి జస్ట్ కన్సల్టెన్సీకి వెళ్ళి బయోడేటా పాస్పోర్ట్ కాపీ ఇస్తే ఏదో చెత్త కాలేజీకి ఒక ఆఫర్ రావడం అనేది అలవాటు అయిపోయింది మన తెలుగు ప్రజలకి బయటికి తీయడం రావట్లేదు నా వల్ల వెళ్ళారా అనేది చూస్తున్నారు సార్ చూస్తున్నారు ఏ కాలేజీకి వెళ్ళాడో కూడా జ్ఞానం ఉండట్లా చెప్పినా అర్థం అవట్లేదు వీళ్ళకి నెట్లోకి మొబైల్ రోజు మొబైల్ పట్టుకునే ఉంటారు ఆ మొబైల్లో కనీసం కొట్టి చూ చూద్దాం అన్నది కూడా తెలియట్లేదు అన్ని కొన్ని కాలేజీ పేర్లు మేము చెప్తున్నాం మరి బాబు ఈ కాలేజీ పేర్లు చూసుకోండి ఈ కాలేజీ పేర్లు వస్తే మీరు వెళ్ళండి అని కూడా చెప్తున్నాం మనం టైర్ వన్ కాలేజీలకు మంచి కాలేజీకి వెళ్ళాలంటాడండి ఇప్పుడు భోజనం ఓట్ల మంచిదే కావాలి మీకు వేసుకున్న బ్లేజర్ కూడా మంచిదే కావాలి ఇల్లు మంచి ఇల్లు కావాలి డ్యూప్లెక్స్ ఇల్లు లేకపోతే ఇంకోటి ఇంకోటి పెళ్ళి అయితే పెళ్ళం కూడా మంచిగా ఉండాలి తెల్లగా కూడా ఉండాలి వెళ్ళడానికి ఉద్యోగం కూడా ఉండాలి మరి అలాగే మీరు ఏదైనా బయటికి వెళ్ళినా లేకపోతే ఇంకో వెళ్ళినా కొంచెం క్వాలిటీ ఉన్న బట్టలు కొనుక్కుంటారు వంద రూపాయల కోటికి వెళ్ళి కొనుక్కోమంటే కొనుక్కోరు చెప్పులు మంచిగా కొనుక్కుంటారు ఏది చేసినా ఒక ఫోన్ కొనాలంటే నాలుగు రోజులు రీసెర్చ్ చేసి మంచి ఫోన్ కొనుక్కుంటారు అన్నీ బెస్ట్ 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 మంచి కావాలి రీసెర్చ్ ఏది ఏంటి ఎందుకు ఏముందండి ఒక కారు కొనాలన్నా ఒక మొబైల్ కొనాలంటే పెద్ద ఏమైనా జీవితం నాశనం అయిపోయింది దానికే బెస్ట్ కావాలని చెప్పి తెగ తిరిగేస్తారు సిటీ అంతాను కెరీర్ లైఫ్ కాదండి ఎన్ని రీసెర్చ్ చేస్తారో తెలియదు పేరెంట్స్ ఒక కారు కొనాలంటే మీరు నెంబర్ నేసుకుని పిల్లలు నేసుకుని విపరీతంగా షోరూములు తిరిగి విపరీతమైన రీసెర్చ్ చేసి అసలు గంటల గంటలు రీసెర్చ్ చేసి డిస్కషన్ చేసి వంద మందితో డిస్కస్ చేసి ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్ కొనాలంటేనే ఒక కలజోడు కొనాలంటేనే ఒక బ్లేజర్ కొనాలంటేనే పది మందితో మాట్లాడి రీసెర్చ్ చేసి వెళ్తారా ఒక ఇల్లు కొనాలి స్థలం కొనాలంటే కనీసం రెండేళ్ళు రీసెర్చ్ చేస్తారే కాలేజీ గురించి రీసెర్చ్ చేయమంటే మాత్రం చేయండి వాళ్ళు బద్దకానికి మారు పేరే మన జనాలు మన పేరెంట్స్ ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు ఈజీగా సీట్ ఎవడేస్తాడు ఇన్ని మంచి ఉన్నాడు పెళ్ళం కూడా మంచిదే కావాలి పెళ్ళానికి గూగుల్లో ఉద్యోగం కావాలి పెళ్ళానికి జీతం కావాలి అన్నటువంటి ఇలాంటిది అన్నీ మంచి కావాలి కాలేజీ మాత్రం మంచిది వద్దు వీళ్ళు మళ్ళీ కాలేజీ తర్వాత వచ్చే ఉద్యోగం మంచిది కావాలండి గత ఇవన్నీ మంచి సరే వద్దు కాలేజీ మంచి కాలేజీకి వెళ్ళదు అనుకుందాం పోనీ కాలేజీకి మంచి కాలేజీకి వెళ్ళకపోతే అక్కడ ఆగట్లా ఏమి రానడితే మంచి ఉద్యోగం కావాలంటాడు మళ్ళీ ఈ మధ్యలో ఉన్న ఒక ఎలిమెంట్ ఒకటే మంచిది వద్దు అంటాడు ఇదో సీక్వెన్స్ కరెక్ట్ అయితే పర్వాలే నాకు వంద రూపాయలు చొక్కా సరిపోతుంది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటాను ఒక పాకలో ఉంటాను లేకపోతే ఏదో చిన్న దాంట్లో ఉంటాను నాకు మామూలుగా ఉన్న బట్టలైనా సరిపోతాయి నాకు బస్సులో తిరుగుతాను నేను నాకేం కార్ అక్కర్లేదు మామూలుగా లైఫ్లో నేను లీడ్ చేస్తాను అంత బాగానే ఉంది నాకు ఉద్యోగం పదివేల రూపాయలు నాకు ఉద్యోగం సరిపోతుంది తప్పులేదు ఇద్దరు తగ్గ కాలేజ్ చిన్న కాలేజ్ ఏదో లోకల్ కాలేజ్ ఒకటి పాటు జాయిన్ అయిపో కాదు ఇవన్నీ బెస్ట్ కావాలి ఇకి ఏంటి యూఎస్ వెళ్ళడానికి షాపింగ్ చేయడానికి ఇరవై రోజులు చేస్తారు షాపింగ్ గడు ఇల్లు కాలేజ్ ఏంటి అన్న దాని మీద ఎవరికి ఫోకస్ ఉండదో షాపింగ్ నెల రోజులు చేస్తాడు ఏంటో చిత్రంగా మీరు యూఎస్ఎల్ ఇప్పుడు చూసారు స్టూడెంట్స్ని ఈ పేరెంట్స్ కూడా అవగాహన ఉండదు షాపింగ్ ఏం చేస్తారండి ఇల్లు కాలేజీ ఏంటో చూస్తారంటే ఏదో ఏదో మెసిసిపి యూనివర్సిటీ లేదా టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీ చెత్త జాదారం కాలేజీ ఏవైతే ఉంటాయో ఆ కాలేజీలు అన్నీ వేల వందల సీట్లు ఇచ్చేయడం వల్ల ఈ కన్సల్టెన్సీల దగ్గరికి వెళ్ళి మిగతా వాటి మీద రీసెర్చ్ చేస్తున్నారండి ఎవరో దీని మీద రీసెర్చ్ చేయట్లేదు అసలు పూని మనలాంటి చెప్తుంటే వింటారా అంటే ఎన్నో ఎందుకు ఆడే ఉంటారు తెలుసా మీరు అలాగే చెప్తారా లేండి సార్ బయటికి వెళ్ళి పది మందితో మాట్లాడితే పది మంది వేరే రకంగా చెప్పారంటారు పది మంది ఎదవలేరా ఆడికి బుర్రలేదురా నీకు బొరలేదా అంటే ఏంటో ఇప్పుడు ఇంకా మీకు చెప్పాలంటే కొన్ని ఎలా ఉంటాయంటే అండి ఇవి ఇప్పుడు ఏదో ఒక బ్రాండ్ ఏదన్నా ఒకటి మీకు నేను చెప్పారనుకోండి ఏదో హోటల్కి వెళ్ళాను నేను టూ డేస్ బ్యాక్ ఐఐసి బెంగళూరుకి వెళ్ళినప్పుడు పేరు నాకు నోరు కూడా రావట్లేదు నాకు మా అబ్బాయి తీసుకెళ్ళాడు జస్ట్ టూ డేస్ బ్యాకే ఓకే హోటల్ పేరు ఇది ఏంటి ఇది ఏదో హోటల్ ఉంది పేరు ఏంటర్ అని అడిగితే ఈ హోటల్కి తెలియదు అని అన్న అన్నాడు మన టర్కీ వెళ్ళినప్పుడు ఏదో హోటల్ బుక్ చేశాడు ఏదో ఫోర్ స్క్వేర్ ఏదో చెప్పాడండి పేరు నాకు అసలు పేరు కూడా గుర్తురాల వరల్డ్లో రిచెస్ట్ హో రిచెస్ట్ ఫైర్ ఉన్నట్టు ఉన్నటువంటి హోటల్ ఇది అని చెప్పి అది వాళ్ళకి ఏదో డిస్కౌంట్ వచ్చిందని చెప్పి ఏదో హోటల్ వచ్చి అందులో వెళ్ళారు ఇది ఏంటంటే దీనికి అర్థమైంది ఆ పేరు నాకు తెలియదు కాబట్టి నేను వేస్తాను అంతే అండి బట్ యాక్చువల్గా అది మంచిది అది అది నాకు తెలియదు అంతే మీకు అర్థమైందా అదే ఇప్పుడు షర్ట్ ముప్పై వేల రూపాయల షర్ట్ ఉంటుంది తెలుసా హైదరాబాద్లో అవును సార్ ఉంటాయి కానీ షోరూములు ఒకటి ఉండే ఉంటాయి ఎందుకంటే అది కొన్ని వాళ్ళు తక్కువ మంది ఉంటారు సెలబ్రిటీ ఉంటారు ఆ బ్రాండ్ పేరు మీకు తెలియదు కాబట్టి నాకు వద్ద అంటున్నారు మీరు అంతే నాకు ఎందుకంటే నాకు చర్మా షర్టే లేకపోతే నాకు అలిన్ సోలియో లేకపోతే లూయి ఫిలిప్ పేరు తెలుసు కాబట్టి అదే బెస్ట్ అంటున్నారు మీరు టైటర్ వాచ్ పేరు తెలుసు రోలెక్స్ తెలీదు మీ పేరు అనుకుందాం రోలెక్స్ నాకు వద్దా అంటున్నారు మీరు ఎందుకని మీకు తెలియదు ఆ పేరే తెలియదు కదా ఇలా అయిపోయిన పరిస్థితిలో ఒకటి కాదండి వీళ్ళకి చుట్టుపక్కల ఉన్న తొంభై తొమ్మిది మంది మాట్లాడి మాటలు ఏవైతే ఉంటాయో అవి అందరూ మారుతి గారి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక ఆడి కొన్ని పేరు మనకు తెలియని పేర్లు ఉన్న కార్లు ఉంటాయి కదా ఆ పేరు మీరు పేరు చెప్పారనుకోండి నాకు వద్ద అంటాడు మీరేనా ఊరిలో మీరు మీ ఊరిలో ట్రై చేసి ఆ పేరు ఈ కారు ఈ కారు ఏం తెలియదు ఈ పేరే తెలియదు ఏం వద్దు అంటాడు అక్కడ ఎందుకు అలాగే చేయలేదా పేరు కూడా తెలియదు అడిగి అట్లా ఏంటంటే అంటే ఈ కాలేజీలు ఏంటంటే తక్కువ ఇప్పుడు ఐదు వేల కాలేజీల్లో వందే ఉన్నాయి కదండి రైట్ వంద ఉన్నప్పుడు ఈ వంద కాలేజీల గురించి ఎవరు మాట్లాడుకోరు అది అన్ఫార్చునేట్ థింగ్ అది మిగతా చెత్త గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే ఎక్కువ కాలేజీలు బాగోవు తక్కువ కాలేజీలు బాగుండటం వల్ల ఇవి తెలియట్లా దీని మీద కొంత స్టడీ చేయాలండి ఒకటి రెండోది ఏంటంటే అంటే ముందు నుంచి ప్లాన్ చేసుకున్నటువంటి విద్యార్థులు దీని డెడ్ లైన్స్ అయిపోతాయి దానికి సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి దానికి అవసరమైతే ముందే ఇప్పుడు మేలో రాయాలి ఏపీస్ టైం అయిపోయింది ఇప్పుడు వస్తారు మా దగ్గరికి సరే బెస్ట్ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నానుకుంటుంది ఏపీస్ ఎక్కడ రాస్తాను టైం అయిపోయింది కదా రిజిస్ట్రేషన్ అంటే లేదు క్యాంబ్రిడ్జ్ ఏ లెవెల్స్ రావాల్సి ఉంటాయి లేదా శాట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఐఎస్ ఎగ్జామ్ రావాల్సి ఉంటుంది లేదా కొన్ని యక్విడ్ ఎగ్జామ్ అని ఉంటుందండి ఏఎంఏ ఎగ్జామ్ అని ఉంటుంది లేదా సింగపూర్ ఇలా చాలా రకాల ఎగ్జామ్స్ ఉంటాయండి అసలు మీకు ఎన్ని కావాలి దాన్ని ఉంటాయి ఈ లేదా టీఎంయూఏ ఎగ్జామ్ అని ఉంటుంది ఏమో మీకు మ్యాట్ అని ఉంటుంది ఎగ్జామ్ అని ఉంటుంది లేకపోతే పిఐటి ఎగ్జామ్ అని ఉంటుంది ఫిజిక్స్ యాప్టిచ్యూట్ టెస్ట్ అని ఇలాంటి చాలా రకాల ఎగ్జామ్స్ ఉంటాయి కదండి ఈ ఈ ఎగ్జామ్స్ అన్ని రాయాలంటే ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలన్న విషయం తెలియట్లా ఒకటి రెండోది ఏంటంటేనండి ఈ అప్లికేషన్ ఎస్ఏఎస్ రాయడానికి చాలా టైం పడుతుంది దయచేసి ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు అనుకుంటున్నారో ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు మెడికల్ సీట్స్ ఓపెన్ అయి రెండు వేల ఇరవై క్లోజ్ అయిపోయింది ఆస్ట్రేలియా ఇక ఇంటర్ ఆశ్చర్యంగా ఉంది కదా రెండు వేల ఇరవై ఐదు లేవు డెడ్ లైన్ క్లోజ్ అయ్యింది రెండు వేల ఇరవై ఆరుకి ఓపెన్ అయ్యి ఉన్నాయి కొన్ని కాలేజీలు అదేంటి సార్ రెండు వేల ఇరవై ఆరుకి ఇప్పుడు ఏంటి అంటే టెన్ థౌట్కి ఇప్పుడు ఓపెన్ అయింది ఇది ఎంతే ఓపెన్ అయింది అలాగే ఉంటాయి అప్లికేషన్లు అంతే మీకు తెలియకపోవడం అది మీ తప్పది కొత్త ఇప్పుడు కాల్టెక్ కాలేజ్ గురించి ఒక యూనివర్సిటీ నేను వీడియో చేశానండి ఆ పేరు తెలియదు కాబట్టి ఇది మాకు సంబంధం లేదంటారా ఇక్కడికి ఏం చెప్పాలి ఇక్కడికి అర్జున యూనివర్సిటీ గురించో లేకపోతేనేమో మిసిసిపి యూనివర్సిటీ గురించో కాన్సా స్టేట్ యూనివర్సిటీ గురించో ఈ చెత్తా జాదవరం టైర్ సిక్స్ కాలేజీలు ఎందుకు పనికిరాని రాని కాలేజ్లు ఏవైతే ఉంటాయి అది చెప్తే తీరుతున్నాయి ఇక్కడికి ఎందుకని ఈ బయట మార్కెట్లో ఎస్ ఏదో యూనివర్సిటీ అండి ఎస్ఆర్ యూనివర్సిటీ అని కూడా వరంగల్లో ఉంటుంది వాడు వచ్చి ఒక పెట్టి అసలు వరస్ట్ కాలేజీ లిస్ట్ ఇచ్చాడండి ఇచ్చి వీటికి పంపిస్తాను అంటాడంటండి అడెవడం ఇంకొకటి వచ్చి ఆ శివనాథ్ యూనివర్సిటీ కూడా కోర్స్ పెట్టి టూ ప్లస్ టూ కదా అర్జున స్టేట్ యూనివర్సిటీకి పంపిస్తాను అంటాడంట మంచి కాలేజీకి వెళ్ళచ్చు కదా నువ్వు ఎందుకు అర్జున్ యూనివర్సిటీ పని అంటే ఇది టూ ప్లస్ టూ కదంటే వెళ్తానంటాడు లేదా టెక్సా స్టేట్ ఎవడో ఇంటర్తో పాటు శాట్ ఇచ్చేది ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టాడు అంటే చెత్త కాలేజీలో త్ర అయ్య పెట్టుకుని ఒక్కొక్క కాలేజ్ కూడా ఐదు లక్షలు తీసుకుని వీళ్ళు చెత్త కాలేజీలతో పంపిస్తున్నాడు వీళ్ళు అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు దగ్గరికి వస్తున్నారు తర్వాత మనం చేయడానికి ఏముంటుందండి సో బిఫోర్గా అవేర్గా అవేర్నెస్ ఉండాలి కానీ మన ఒక్కడ వాయిస్ ఈ వందల బిజినెస్లు చేసి కన్సల్టెన్సీ వాయిస్ని ఓవర్కమ్ చేయలేకపోతుంది అది అంటే నా వల్ల అవట్లా దీనికి ఏం చేయాలో మనం ఆలోచించాలి ఇంకా అంటే మన వల్ల అవట్లా ఎందుకంటే మీరు ఎన్ని చెప్పినా కూడా అక్కడికి ఎక్కడికి వెళ్తున్నాడు ఎందుకని వాడు బయటికి వెళ్ళిన తర్వాత మనం చెప్పి విన్న తర్వాత ఎమోషన్ ఉంటుంది మళ్ళీ పది మందితో మాట్లాడుతున్నాడు కదా పది మంతే మా ఊళ్ళో చదివి వెళ్ళాడు కదా మా ఇంటి కూడా వెళ్ళాడు కదా ఆడు వెళ్ళాడు కదా ఇది ఒక పది రోజులు డైల్యూట్ అయిపోతుంది అదే వచ్చిందండి ప్రాబ్లం అండి ఇక్కడ అంటే మన ఒకటి వల్ల అవట్లా

వంద వస్తున్నాయి వంద వచ్చినప్పుడు కూడా లాటరీలో జేయి తగిలేస్తుంటే అలాగా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి పెట్టు సో ఇంకోటి వెబ్బ్రోట్ ఎలా అంటేనంటే మనీ కావాలనుకుంటున్నారండి చాలా మంది అక్కర్లో మంచి స్కోర్స్ ఉన్నట్లయితే ఫ్రీగా హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్తో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది స్కోర్స్ మంచి ఉండాలి ఓకే టాప్ స్కోర్స్ ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్తో విత్ అకామడేషన్ కూడా ఫ్రీగా వస్తే చాలా మంది వెళ్ళచ్చు ఈ యూఎస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి మన దగ్గర నుంచి నలభై మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు వాళ్ళందరూ ఆల్మోస్ట్ స్కాలర్షిప్ లేక వెళ్ళాడు ఎవరు లేదండి అసలు అసలు ఎప్పుడు లేదు నా దగ్గర నుంచి అంటే టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ అంతే సో ఎందుకు అంటే నలభై ఏళ్ల కెరీర్కి సంబంధించి మీరు ప్లాన్ చేసినప్పుడు లైఫ్ని నాలుగేళ్ల పాటు మంచి కాలేజీలో చదవాలండి రైట్ ఈ కన్సల్టెన్సీస్ నమ్ముకుని వెళ్తుంటే డిప్లొమా కోర్స్ అని చెప్పి కెనడా పంపించారంటే హైదరాబాద్ కన్సల్టెన్స్ డిప్లొమా రెండేళ్ళు కదా తక్కువ వెంటనే జాబ్ వస్తుంది తక్కువ డబ్బులు అంటే పంపితే తెంగరాదో అందరూ పోతున్నారు అండి ఫ్లైట్ పోతున్నారు రెండు ఏళ్ళు డిప్లోమో అయింది అయితే జాబ్ ఇవ్వట్లేదు అక్కడ మళ్ళీ వెనక రావడం చదువు 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 అంటే వెళ్ళేటప్పుడే అందుకు అందుకని పీజీ గురించి నేను చెప్పట్లేదండి యూజీ చెత్త కాలేజ్లో చదివిన తర్వాత నాచిన అయిపోతున్నాను అండి చెడిపోయి తర్వాత బాగుపట్ట కదండి అవడం ఇప్పుడు మీరు నాలుగు నాలుగు ఏళ్ళు చెత్త కాలేజ్లో జాయిన్ అయింది నేను ఎమ్ఎస్కి వెళ్తానంటే డేట్ వెళ్ళడానికి నేను ఫ్లైట్ టికెట్ కొనుక్కుని వెళ్తామా అలా ఆల్రెడీ నాలుగేళ్ళు పొరంబుకు అయిపోయి కదా నీకు అన్ని అలవాట్లు అయిపోయినాయి అసలు టెస్ట్ బుక్ చదవడం రాదు పీపీటీలు చదువుతావు పొరబొకల్లో తిరుగుతావు అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అవుతాయి నాలుగు బ్రేకప్లు అవుతాయి ఇదంతా ఒక రకమైన రాంగ్ యాటిట్యూడ్ అయిపోయి మొత్తం అన్ని రకాలుగా అయిపోయిన తర్వాత నేను ఎంఎస్కి ఎంఎస్కి పంపిస్తానంటే డేటో పేరే నాకు అర్థం కాదు అసలు యూజీ మంచి కాలేజీలో చదివితే ఎంఎస్కి వెళ్తావు యూజీ మంచి కాలేజీ కాకపోతే ఎందుకు వెళ్తావు అసలు అసలు సీట్ ఎవరిస్తాడు అన్నద సీట్ ఎవరిస్తారన్న పాయింట్ని అండర్లోంచి చేయట్లేదండి ఎవరైనా పిల్లర్ స్ట్రాంగ్ ఉండాలి ఇది అడిగితే అదేంటి ఇళ్ళారు కదా అంటారు మూడు వేల లక్షల మంది మూడు లక్షల మంది అండి వేరే విదేశాలు వెళ్తారు అందులో మంచి కాలేజీకి ఎంతమంది వెళ్తున్నారు ఇప్పుడు ఐదేళ్ళ పాటు ఐఐటి ఎగ్జామ్ చదివిస్తున్నావు కదా నువ్వు ఎందుకు చదివిస్తున్నావు ఐఐటీ ఎగ్జామ్ ఐదేళ్ళ నుంచి చదివిస్తున్నావు ఎనిమిదో తరగతి నుంచి అంటే మంచి కాలేజీ ఐఐటీ అంటున్నావు కదా మరి అదే లాజిక్ ఎందుకు అప్లై చెయ్యవు ఎవరికి ఇప్పుడు మీ మీ ఇంట్లో కూడా ఉన్నాడండి అక్కడ ఎనిమిదో తర్వాత నుంచి ఐఏటి చదువుతారు కదా సిక్స్త్ నుంచే స్టార్ట్ అయింది సార్ ఎందుకు నువ్వు స్ట్రాంగ్ ఉండాలి త్వరగా అంటే మంచి కాలేజీ కావాలనే కదా సేమ్ లాజిక్ ఇక్కడ ఎందుకు అప్లై చేయమంటున్నాను నేను ఇక్కడ నువ్వు ఏదో ఎంసెట్ కాలేజీలోనే పక్కన ఉన్న మల్లారెడ్డిలోనో అరోరాలోనో లేదా సివిఆర్లో కాలేజీలో వేయడానికి ఎందుకు వేయడానికి ఇష్టపడట్లేదు నువ్వు లేదు బాగాలేదు అంటున్నావు కదా మరి సేమ్ లాజిక్ వేరే చోట కూడా ఉంటుంది అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనేది నా పాయింట్ రైట్ అది రెండు సేమ్ లాజిక్ కదండి ఏ దేశమైనా ఉంటాయి కదండి అన్ని దేశాల్లో చెత్త ఉంటుంది మంచిగా ఉంటుంది మనుషుల్లో అన్ని రకాల ఏ దేశం వెళ్ళినా మంచిగా ఉంటాడు వేరే రకమైన ఉంటాడు కదండి ఈ రెండు రకాలు ఉంటాయి సో ముందు నుంచి ప్లాన్ చేసుకున్నప్పుడు అడ్వాన్స్ ప్లేస్మెంట్స్ ఎట్లా రాయాలి ప్లానింగ్ ఏం చేయాలి ఏ మేజర్కి అప్లై చేయాలి ప్రాజెక్ట్స్ ఏం చేయాలి నేను రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేయాలా ఏదైనా సమ్మర్ ఇంటర్న్షిప్స్కి వెళ్ళాలా సమ్మర్లో వేరే కంట్రీస్ ఇవేమీ లేకుండా అవే నేను టాప్ బెస్ట్ కాలేజ్కి వెళ్ళిపోదాం అనుకుంటే అవ్వదండి ప్రాక్టికల్గా ఇది ముందు నుంచి ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా వెళ్తారు యూజీలో ఎప్పుడైతే ఆ ఏజ్ చాలా మౌల్డింగ్ ఏజ్ అంటారండ దాన్ని పర్ఫెక్ట్గా మౌల్డ్ అయిపోతాడు మొక్క ఈజీగా వంగిపోతుంది చెడిపోయిన తర్వాత నాశనం అయిపోయిన తర్వాత పోరం మొక్కలు తయారైన తర్వాత మళ్ళీ మంచిగా అవుతాను అంటారు మీరు అలా ఎక్కడన్నా విన్నారా వందరు ఒకళ్ళిద్దరు కూడా అవరండి అంటే ట్వెల్త్ వరకు ఒక వేళ్ళలో ఉంటాడు వాడిని ఏం చేయాలి తెలివిగానే మళ్ళీ అదే టెంపోలో బ్యాడ్ హ్యాబిట్స్ వీక్నెస్ అలవాటు కాకుండా మళ్ళీ యూజువలీ అప్పటికి ఇప్పుడు టెన్త్ లెవెన్త్ వాళ్ళకి మొబైల్ ఎడిటిట్లు అయిపోయి ఇప్పటికే చండాలంగా తయారవు అవుతున్నారు కొంచెం బెటర్గా ఉన్నట్టు తీసుకెళ్ళి కొంచెం టాప్ కొంచెం వేస్తే ఇంకా యూజీ కూడా చిన్న కాలేజీలో పాడేస్తే ఇక పీజీ మంచి కాలేజీకి వెళ్తానని అంటారండి వీళ్ళు అనుకుంటాడు తెలియదండి వీళ్ళకి నాకు అవగాహన ఉండదు వాళ్ళకి బుర్ర తక్కువ వాళ్ళకి ఇది అర్థం చేసుకోండి చెప్తున్నాం మనం సో డెఫినెట్గా ఎబ్రాడ్ వెళ్ళాలనుకున్నట్లయితే వన్ ఇయర్ ముందు ప్లాన్ చేసుకోవాలి టూ ఇయర్స్ ముందు ప్లాన్ చేసుకోవాలి ఏ ఎగ్జామ్స్ రాయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలి ఎలాంటి రీసెర్చ్ చేయాలి ఎలాంటి సమ్మర్ ఇంటర్న్షిప్కి అబ్రాడ్కి వెళ్ళాలి లేదా ఎలాంటి వాలంటీర్ వర్క్ చేసుకోవాలి ఏదైనా స్టార్టప్స్ పెట్టాలా లేదా ఎంటర్ప్రినీర్షిప్ ఉండాలి లేకపోతే ఆన్లైన్లో ఏదైనా రీసెర్చ్ చేయాలా లేకపోతే ఆన్లైన్లో ఏదైనా కోర్సెస్ చేయాలా లేకపోతే వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎవరైడ్ కాంపింగ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకు చూపించే ఏమైనా చేయాలి ఇదంతా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకున్నట్లయితే విత్ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్తో డెఫినెట్గా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది పర్చు లేకుండా ఇది ప్లానింగ్ అనేది ముందు నుంచి దయచేసి చేసుకోవాలి డెడ్లైన్స్ అని వన్ ఇయర్ ముందే అయిపోతాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనం వెళ్ళాలి అనుకున్నట్లయితే చాలా కాలేజ్ జూన్లో జూలైలో అయిపోయే డెడ్లైన్స్ ఉన్నాయి ఆగస్ట్లో ఉన్నాయి సెప్టెంబర్లో ఉన్నాయి అక్టోబర్ పదిహేను ఉన్నాయి నవంబర్ ఫస్ట్ ఉన్నాయి లాస్ట్ జనవరి మీరేమంటారు తెలుసా జనవరిలో డెడ్ లైన్ ఉంది కదా సార్ లాస్ట్ అన్నారు కదా మీరే చెప్పారు కదా మనం డిసెంబర్లో స్టార్ట్ చేద్దాం ఒరే జనవరిలో వెళ్ళి అప్లికేషన్కి అప్లికేషన్ చేసి చేయాలి పెట్టాలి అంటే ప్రొఫైల్ బిల్డ్ చేయాలంటే ఎనిమిది నెలల నుంచి వన్ ఇయర్ పడుతుంది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పడుతుంది పెట్టడం అంటే ఏమన్నా బస్ టికెట్ కొనుక్కోవడం కాదు కదా ట్రైన్ టికెట్ ఫ్లైట్ టికెట్ కొనుక్కోవడం కాదు ఇదో పనికిమల్ ఒక ఏజెన్సీకి వెళ్ళి డబ్బులు ఆడికి ఆడికి ఫ్రీగా పెడతాడు కదా అని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టడం కాదు ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ మంత్స్ టుగెదర్ ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్స్ రాయాలి ప్లస్ అప్లికేషన్ పెట్టాలి టేక్స్ లాట్ ఆఫ్ టైం అండి ఎస్ సార్ అలా ఉన్నప్పుడే మీరు వెళ్ళగలరు సెప్టెంబర్ పదిహేను లైన్ కదా సార్ సెప్టెంబర్ పది పద పదో తారీఖు నుంచి పెట్టండి అంటారు కొంతమంది చిత్రంగా అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అప్లికేషన్ పెట్టడం అంటే జస్ట్ మార్క్ లిస్టులు డౌన్లోడ్ చేసి పెట్టడం ఏదో అమృతాకో లేదా విఐటిఏపికో లేకపోతే ఏదో మార్వాడ యూనివర్సిటీకో లేకపోతే చెత్త చదారణకి జైన్ యూనివర్సిటీకో కో లేదా ఏదో శివనాథర్ కో అదే మన ఇలా సత్యభామ యూనివర్సిటీకి భారత్ యూనివర్సిటీకి వెళ్ళడం అనుకుంటారు ఇలా కాదండి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం దయచేసి కొంచెం చదువుకున్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో అర్థం చేసుకోండి ఇది ప్లాన్ చేసుకున్నట్లయితే ఖర్చు లేకుండా ముందే ప్లాన్ చేసుకుంటే రెండు వేల ఇరవై ఐదు కానీ ఇరవై అరకు కానీ డెఫినెట్గా స్టూడెంట్ కానీ సిన్సియర్గా ఉన్నట్లయితే వరల్డ్ బెస్ట్ టాప్ హాండ్ యూనివర్సిటీస్కి వరల్డ్ బెస్ట్ టాప్ హాండ్ యూనివర్సిటీస్కి పంపిస్తాను లేకపోతే వెళ్ళొచ్చు అన్న మాట ఇండియన్ భారతదేశంలో పొడితే ఇవ్వడం లేదు నేను అన్నా చూడండి భారతదేశంలో ఇండియన్ హిస్టరీలో ఇప్పటిదాకా వరల్డ్ టాప్ స్టాండర్డ్కి యూనివర్సిటీకి వెళ్ళొచ్చు వెళ్ళండి అన్న మాటలు మాట్లాడి దానికి సంబంధించిన ఉన్నాడు ఎవడని నెత్తకండి అసలు యూట్యూబ్లో నిలుస్తున్నారు దీని ముందే అర్థం చేసుకుని మీరు వేరే రకంగా వేరే నలుగురితో మాట్లాడి ఈ ఇన్ఫర్మేషన్ డైల్యూట్ చేసేసి మీరు డౌన్ అవ్వద్దండి దయచేసి ముందు నుంచి ప్లాన్ చేయండి ఇప్పుడు జూన్లో ఉన్నాం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి నుంచి ముందు నుంచి మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మంచి కోర్సెస్ నేర్చుకున్నట్లయితే చాలా మంచి కాలేజీలు వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఆల్మోస్ట్ మీకు ఆల్మోస్ట్ పర్సనాలిటీ మారుతుంది చాలా బెస్ట్గా ఉంటాయండి చాలామంది మాకు ఐఐటీ టాప్ హండ్రెడ్ టాప్ టూ హండ్రెడ్ వచ్చి జేఈ ర్యాంక్స్లో వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోతున్నారు మంచి మంచి కాలేజీలు వస్తే మంచి స్కాలర్షిప్లు వస్తున్నాయి ఫ్రీగా వస్తున్నాయి వరల్డ్ టాప్ టెన్ యూనివర్సిటీ ట్వంటీ యూనివర్సిటీస్కి ఇప్పుడు చూడండి కొత్తగా ఇప్పుడు మేము ఈసారి ఇంపెయ్యాలకి ముగ్గురు పంపిస్తున్నాం ఇంపీరియాల్ ఇప్పుడు వల్డ్లో క్యూఎస్ వర్ల్డ్ ర్యాంక్ నెంబర్ టూ ప్లేస్కి వెళ్ళింది వరల్డ్లోనే నెంబర్ టూ ప్లేస్లో ఉన్న కాలేజీకి వెళ్తున్నారు చాలా మంది అంటే చూడండి వల్డ్లో నెంబర్ టూకు అంటే చిన్న విషయమా ఆల్మోస్ట్ వరల్డ్ లో చూస్తే మీకు ఈసారి ఉన్నటువంటి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంకింగ్లో చూసుకున్నట్లయితే ఎంఐటీ కానీ ఉండే స్టాన్ఫర్డ్ కానీ హార్వర్డ్ కానీ ఆక్స్ఫర్డ్ కానీ కేబ్రిజ్ కానీ లండన్ కాలేజీలని కాల్టెక్ కానీ యూసీఎల్ కానీ ఎన్యుఎస్ కానీ ఈ పది కాలేజీలకి వెళ్తున్నారు అంటే ఇలాంటి కాలేజీలకు వెళ్ళినప్పుడు వేరే ఉంటుంది టెన్ కాబట్టి టెన్ టు ట్వంటీ మళ్ళీ ఆ లో కూడా కొన్ని కొన్ని ర్యాంకింగ్స్ ఏంటంటే వేరే పారామీటర్స్ ఉంటాయండి అవన్నీ చూసుకుని మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ప్లానింగ్ మాత్రం ముందు నుంచి చేయండి ట్వెల్త్ అయిపోయిన తర్వాత జేఈ మెయిన్స్ రాకపోతే వెళ్దామని ట్రై చేస్తున్నారు ఇలా అలా కాకుండా రెండు వేల ఇరవై ఐదుకి అప్లికేషన్స్ ఓపెన్ అయిన ఓపెన్ అయినాయి డెఫినెట్గా మీరు ప్లాన్ చేయండి ఎగ్జామ్స్ ఉంటాయి అవి రాసుకోండి అట్లాగే ప్రొఫైల్ బిల్డ్ చేసుకోండి చేసుకుని అప్లికేషన్స్ జల్లగా చాలా వరకు ఓన్గా పెట్టేసుకోవచ్చు అన్న అందరూ అవసరం లేదు ఇప్పుడు మాలాంటి వాళ్ళు అవసరం అవసరం ఉండదు అసలు ఓన్గానే చేసుకుని వెళ్తారు చాలామంది మెరిటరీ స్టూడెంట్స్ చాలామంది ఎవరైతే ఉంటారో చక్కగా ప్లాన్ చేసుకోండి లేట్గా మీరు తెలియలేదు వద్దు ఓకే యూ హ్యావ్ టు స్టార్ట్ రైట్ ఫ్రమ్ నో ఇట్ సెల్ఫ్ ఎట్లీర్ ఇప్పుడు చేసినట్లయితే అది స్లోగా దాని ప్రొఫైల్ బిల్డ్ చేసుకుని చక్కగా ప్లాన్ చేసినట్లయితే బెస్ట్ కాలేజ్ అది చైనా కానివ్వండి లేకపోతే మీరు సింగపూర్ కానివ్వండి లేకపోతే యూఎస్ కానివ్వండి కెనడా కానీ యూకే కానీ యూరోప్ కానీ ఆస్ట్రేలియా కానీ ఈవెన్ న్యూజిలాండ్ కానివ్వండి ఇవన్నీ ఎలాంటి కంట్రీస్ అయినా కూడా చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు వెళ్ళే అవకాశం ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఎలాంటి బోర్డు చదవాలి ఎలాంటి చదవాలి ఏంటి అనేది చక్కగా ప్లాన్ చేసుకుంటే మనం సపరేట్గా వేరే చాలా వీడియోలో కూడా చేసాం మనం ఆ వీడియోస్ అన్ని చూసుకుని కాలేజీలో కూడా ఏ కాలేజీలు బాగుంటాయి ఏ కాలేజీలు బాగో అన్నది కూడా మనం మాట్లాడుతున్నాం అండి చూసుకున్నప్పుడు చక్కగా ఇప్పుడు సింగపూర్ ఉందా యూనియర్స్ ఎన్టీయూ అట్లాగే మీరు యూకే ఉందనుకోండి ఆక్స్ఫర్డ్ కానీ క్యాంబ్రిడ్జ్ కానీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ ఎడెన్బ్రా కానివ్వండి లేకపోతే ఇంపీరియల్ కాలేజీ లండన్ కానివ్వండి యూసిఎల్ కానివ్వండి సో ఈ ఎనిమిది కాలేజీలు చాలా మంచి మంచి కాలేజీలు అట్లాగే మీరు యూరోప్ వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి కాలేజెస్ మంచి ఉంటాయి మీకు చక్కగాను అట్లాగే మీరు ఇటు వచ్చినట్లయితే చైనా హాంకాంగ్ వచ్చినట్లయితే హెచ్కే కానీ హెచ్కే యూఎస్టీ కానివ్వండి ఇలాంటి కాలేజీలు ఉంటాయి అలాగే చైనా వస్తే సింగో యూనివర్సిటీ కానివ్వండి లేకపోతే జిజాంగ్ యూనివర్సిటీ ఫోడాన్ యూనివర్సిటీ అని మంచి మంచి కాలేజీలు ఉన్నాయి సీయ హెచ్కే కానివ్వండి ఇట్లా ప్రతి కంట్రీలో ఇప్పుడు యూరో యూరోప్ మీరు ఏదైనా నెదర్లాండ్ అయితే అక్కడ ఉన్నటువంటి కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఓపెన్ హెగన్ బిజినెస్ స్కూల్స్ కానివ్వండి అట్లా ఉంటాయి అలాగే మీకు లండన్ బిజినెస్ స్కూల్ కానివ్వండి లేకపోతే సెట్ బిజినెస్ స్కూల్స్ అని కొన్ని బిజినెస్ స్కూల్స్ ఉంటాయి యూఎస్ అయితే చాలా మంచి కాలేజీలు ఉంటాయి ఐవిలీక్స్ ఒక ఎనిమిది కాలేజీలు ఉన్నాయి దానికంటే టాప్ ఐవిలీక్స్ కంటే బెస్ట్ కాలేజీలు ఏమైనా కాల్టెక్ చూసుకోండి ఎంఐటీ చూడండి సిఎం యూ చూడండి టెక్ ఉంది లేకపోతే టెక్సాస్ హస్టిన్ ఉంది లేకపోతే వాషింగ్టన్ సిఐటీలు ఉంది సో లేకపోతే యూ యుఎన్సీ చాపలహిల్ ఉంది పద్దు యూనివర్సిటీ ఉంది చూడండి ఎన్ని కాలేజ్ ఎన్ని పేర్లే కదా వాషింగ్టన్ యూనివర్సిటీ మీకు ఉంది లేకపోతే హార్వీ మడ్డ కాలేజీ ఉంది లేకపోతే పొనామా కాలేజీ ఉంది స్వాత్మోర్ కాలేజీ ఉంది లేకపోతేనేమో మీకు ఆల్మోస్ట్ విలియమ్స్ కాలేజ్ ఉంది అంబ్రెస్ట్ కాలేజ్ ఉంది చూడండి ఎన్ని పేర్లు చూడండి అన్ని వాషింగ్టన్ అండ్ డీ కాలేజీ ఉండే వాషింగ్టన్ టీ కాలేజీ లేకపోతే ఈ పక్క వస్తే ఈవెన్ మీకు ఫ్లోరిడా యూనివర్సిటీ ఆఫ్ ద ఫ్లోరిడా కానివ్వండి లేకపోతే ఈవెన్ వర్జీనియా టెక్ యూనివర్సిటీ కానివ్వండి లేకపోతే మెరీలాండ్ యూనివర్సిటీ తీసుకున్న మేరీలాండ్ యూనివర్సిటీ కాలేజ్ పార్క్ కానివ్వండి మిచ్చిగా అనార్బర్ తీసుకోండి ఇవన్నీ కాలేజెస్ ఈవెన్ బాస్టన్ యూనివర్సిటీ మీరు తీసుకున్న తీసుకోవచ్చండి సో లో కూడా చాలా మంచి మంచి కాలేజీలు ఉన్నాయి ఈవెన్ యూమా యుమాసా మీకు మంచి కాలేజీలు ఉన్నాయి లేకపోతే ఆల్మోస్ట్ ఇలాగే ఒక వంద కాలేజీలు ఉన్నాయండి ఇప్పుడు ఆర్హెచ్ఐటీ తీసుకోండి డబ్ల్యూపీఐకి తీసుకోండి ఆర్పిఐ తీసుకోండి స్వార్త్మోర్ కాలేజీ మీరు తీసుకోవచ్చు రీడ్ కాలేజీ తీసుకోవచ్చు కోల్బీ కాలేజీ తీసుకోవచ్చు ఇలాంటివి ఒక వంద ఉన్నాయండి వీటికి ఎవరు వెళ్ళట్లేదు వీళ్ళు వెళ్ళి కాలేజీలు అన్నీ కూడా చెత్త అయితే పర్లేదండి చెత్తలో చెత్త ఇంకా వరస్ట్ ఆఫ్ ది వరస్ట్కి వెళ్తున్నారండి టైర్ సిక్స్ టైర్ సెవెన్ టైర్ ఎయిట్కి ఎందుకంటే ఆ ఏజెన్సీస్ టైఅప్స్ ఉన్నాయండి పెట్టుకుని వెళ్తున్నారండి ఇప్పుడు ఇంటర్తో పాటు అని చెప్పి టెక్సాస్ ఆడని ఒకటి వస్తున్నాడు లేదా ఎస్ఆర్ ఆడను ఒకటి వస్తున్నాడు ఆడేవాడో వచ్చి టూ ప్లస్ టూ అంటాడు ఈ టూ ప్లస్ టూ చెత్త కాలేజీలోకి వెళ్తున్నారు ఎన్ని చెప్పినా ఇట్లకి వెళ్తున్నారండి వాళ్ళు ఇప్పుడు మా దగ్గరికి వస్తారా వద్దని చెప్తా చిత్రి జాయిన్ అవుతున్నాడు అడు అనుకున్నా జాయిన్ అవుతున్నాడు ఎందుకు వస్తున్నాడు తెలియట్లేదు దగ్గరికి అసలు అంటే మనం ఎన్ని చెప్పినా డైల్యూట్ అయిపోతుంది అది ఆ ప్రాబ్లం ఫేస్ తెలుసుకోవడానికి రెడీగా లేదు సార్ ఫ్రీగా త్వరగా అయిపోతుంది వెళ్ళిపోదాం అది డైల్యూట్ అయిపోతుంది ఏంటో పది రోజుల్లో వేరే ఇన్ఫ్లయన్స్ వేస్తున్నాడు మైండ్ లోకి ఓకే అంటే ఈజీ ఈజీ వేసు ఈజీగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతున్నాడు ఈజీగా మన ఫ్లైట్ ఎక్కేయాలనుకుంటాడు తప్ప నెప్పు నెప్పి ముందు తీసుకున్న తర్వాత సుఖపడతావా ముందు సుఖపడిన తర్వాత నొప్పి పడతావంటే కూడా తర్వాత చూద్దాం అంటే అంటాడు సార్ తర్వాత కూడా మనకు తెలియదు కదా ఇప్పుడు నువ్వు ఎంతకాలంలో బతుకుతావు చచ్చిపోతా అని అడిగాను నాలుగేళ్ళ తర్వాత అదేంటి సతీష్ గారు సచిపోతావని అంటే నాలుగేళ్ల తర్వాత చచ్చిపోతావా బతుకుతావా అని అడిగాను క్వశ్చన్ లేదండి నేను డెబ్బై ఏళ్ళు బతుకుతాను సార్ అన్నాడు మరి డెబ్బై ఏళ్ళు బతుకుతాను అన్నప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు కష్టపడి తర్వాత సుఖపడతావు కదా అని అడిగితే చెప్ప మరి అటువంటి ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇప్పుడు అంటే ఏం చేయాలి నాలుగేళ్ళు అంటే ఇప్పుడు సుఖపడు డాక్టర్ అవ్వడం చెప్పండి క్యాన్సర్ వచ్చింది నాలుగేళ్ళు పోతావరా బాబు అంటే నువ్వు సుఖపడు కాదు డెబ్బై ఏళ్ళు బతుకుతాను అన్నాడు అంటే ఏంటి మిగిలిన నలభై ఏళ్ళు ఉద్యోగం చేసి హ్యాపీగా ఉండాలని అంటున్నాడు కానీ నాలుగేళ్ళు కష్టపడ్డంట అదేంటారా ఇప్పుడు మరి ఇప్పుడు కొంచెం కష్టపడి చేయాలి కదంటే ఉన్నాడు తర్వాత తరలి చూద్దామంటున్నాను తర్వాత కూడా తర్వాత చూడటం ఏంటి నువ్వు నువ్వేం పోవట్లేదు కదా బతుకుతున్నావు కదా నువ్వే చెప్తున్నావు కదా చచ్చి బతుకుతున్నావు అంటే డెబ్బై అని చెప్తున్నావు కెరియర్ ప్లానింగ్ చేయాలంటే నాలుగేళ్ళు చేస్తున్నావు అంటున్నావు అంతే నీ లైఫ్ స్పాన్ ఏమో నువ్వు సెవెంటీ డిఫైన్ చేసావు బట్ లైఫ్ మాత్రం నాలుగేళ్ళు డిజైన్ చేస్తున్నావు నువ్వు ఏం చేయాలి సెవెంటీ ఇయర్స్కి సరిపడే డిజైన్ చేయాలి కదా లైఫ్ నువ్వు అంతే అది డిజైన్ చేయడానికి ఇష్టపడట్లా నువ్వు ఎప్పుడు చెప్పాలి సార్ రెండేళ్ళు నేను బతుకుతాను చచ్చిపోదాం అనుకుంటున్నాను చచ్చిపోతాను నేను నాకు ఎవరో జాతకం చెప్పాడు లేకపోతే నాకు ఏదో హెల్త్ బాగాలేదు నేను ఈ రెండేళ్ళు నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను ఫైన్ కాదు వెన్ యుయర్ ప్లానింగ్ ఫర్ ద లైఫ్ ఫర్ సెవెంటీ ఇయర్స్ దెన్ యూ హావ్ టు ప్లాన్ ఫర్ ద కెరియర్ ఫర్ సెవెంటీ ఇయర్స్ ఆల్సో ట్రూ నాలుగేళ్ళు కాదు కదా నాలుగేళ్ళు ప్లాన్ చేస్తాను నేను ఎంజాయ్ చేస్తాను అంటున్నాడు పేరెంట్స్ కూడా ఈ లేండి సార్ మాకు అంత అవగాహన లేదు అడ్డ చెప్పాడు పోతున్నాడు పోతున్నాడని చెప్తున్నాను అండి ఇది అర్థం చేసుకోవాలండి పేరెంట్స్ కూడా అర్థం చేసుకుని వెళ్ళి కాలేజ్ ఏంటి ఒకసారి డబల్ చెక్ అన్న చేసుకోరా ఎవరోతో కొంచెం తెలుసున్నాడు కొంచెం బుర్ర ఉన్నవాడు ఎవడో చదువుతో మాట్లాడుకుని చేయాలి కదా ఎవడో ఏదో రివ్యూ చూస్తాడు ఆడెవడో బాగుపడ్డాడట మా ఊరు పక్కో వెళ్ళాడంట ఆడు సంపాదించడాడంట అంట అంటే జస్టిఫికేషన్ చేయడానికి మైండ్లోకి వెంటనే వెళ్ళగా ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి అంటే మరి ఎక్కడైనా వస్తున్నాయో రైట్ సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దయచేసి లేట్ చేయకుండా రెండు వేల ఇరవై ఐదుకి ప్లాన్ చేసుకోండి చేసుకున్నట్లయితే మీరు మైండ్లో ఒకటే పెట్టుకోండి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్కి టైర్ వన్ కాలేజ్కి వెళ్తేనే దయచేసి విదేశాలు వెళ్ళండి దయచేసి లేకపోతే వెళ్ళద్దు వెళ్ళొద్దు వెళ్ళద్దు అని చెప్తున్నాను చాలా సఫర్ అవుతారు ఫైనాన్షియల్గా కానీ సైకాలజికల్గా కానీ చాలా చాలా ఇబ్బంది పడతారు యూట్యూబ్లో పెట్టి చెత్త వీడియోలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ రావద్దు రావద్దు అంటారు వాళ్ళందరూ చెత్త కాలేజీకి వెళ్ళి అవుతున్నారు మంచి కాలేజీలో వెళ్ళినప్పుడు ఎవడో వీడియో పెట్టడు మీరు యూట్యూబ్ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి తెలుసా నెక్స్ట్ కూడా చెప్పాలి మీరు ఈ యూఎస్ రావద్దు నేను పెడుతున్నాను కదా ఏదో యూకే అని అది ఎవడన్నా కాలేజీ పేరు చెప్పాడమో చూడండి చెప్పడం నేను నా కాలేజీలో చదివాను అని ఎప్పుడన్నా వీడియో స్టార్ట్ చేయడం ఎప్పుడైనా సార్ ఎప్పుడు ఈ విషయం చెప్తే వీళ్ళు ట్రై చేయాలి కదా పేరెంట్స్ కనీసం యూట్యూబ్ లోకి ట్రై చేయండి బద్దకం వీళ్ళకి ఎవడన్నా నేను జార్జియా టెక్ లో చదివాను మేరీలాండ్ కాలేజీ పార్క్ లో చదివాను లేదా కాల్ టెక్ లో చదివాను లేదా ఇంకో కాలేజీలో చదివాను నాకు ఉద్యోగం రాలేదు మీరు రావద్దు అన్నది యూట్యూబ్ మొత్తం నెత్తకండి వారం రోజులు దొరకదు నెత్తకమన్నా నెత్తకెళ్ళు పోనీ మీరు నెతకండి కనీసం నెక్స్ట్ చెప్తాను సార్ పేరు ఎవడన్నా కాలేజీ పేరు చెప్పాడా అయ్యి వాడికి చెప్పడానికి ఎందుకంటే చెత్త అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇండియాలో ఎక్కడో కూర్చుని విఐటి ఏపీలో చదివాను రావద్దు అన్నాడు అనుకోండి ఓకే అదే నిజంగా చెత్త కాలేజీ కూడా రావద్దు అంటాడు అయిపోయింది అంతే కదండి సో ఇది అర్థం చేసుకుని కొంచెం డీప్గా దాని మీద కొంచెం స్టడీ చేసి మీరు దానికి సంబంధించిన పీపుల్తో మాట్లాడి చేసినట్లయితే డెఫినట్టు ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే మంచి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది డెఫినెట్గా లెవెన్త్లో ఉన్నటువంటి విద్యార్థులైనా ట్వెల్త్లో సరైన అవకాశం లేకపోయినటువంటి విద్యార్థులైనా తప్పనిసరిగా ప్లాన్ చేసుకుని వెళితే డెఫినెట్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి మంచి స్టూడెంట్స్ వెళ్ళినట్టు రైట్ సార్ థ్యాంక్ యూ సో చూసారు కదా వ్యూవర్స్ అబ్రాడ్లో కెరీర్ని ప్లాన్ చేసుకునే వాళ్ళు కొంత ముందుగానే అవేర్నెస్తో ఒక సంవత్సరం ముందు నుంచే నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఒక సంవత్సరం ముందు నుంచి కూడా దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ని ముందుగా తెలుసుకోవడం దానికి సంబంధించి ప్రిపేర్ అవ్వడం ఎగ్జామ్స్ రాయడం ఎంత కూడా చేయాలనేది సతీష్ గారు చెప్తున్నారు ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ లైఫ్ నమస్తే డాక్టర్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్ఠాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు విషయం విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు వరల్డ్ టాప్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా స్టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి